చంద్రబాబుకు ప్రమాదం ఏదైనా ఉందంటే అది బాబు కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని ఆ కుటుంబంలోనే దొంగలు ఉన్నారన్నారు చుట్టూ దొంగల్ని పెట్టుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని మండిపడ్డారు చంద్రబాబు శకం ముగిసిపోయిందని ప్రస్తుతం సీఎం జగన్ శకం నడుస్తోందని తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావు ఎప్పుడు పెత్తనం చేద్దాం ఎప్పుడు కుర్చీలో కూర్చుందాం చూసేవాళ్ళు నేను తీ ఉన్నారు అది నీ బామర్ది కావచ్చు నీ కొడుకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి పెద్దలందరూ నీ చుట్టూ పెట్టుకుని నిన్నేదో చేయాల్సిన అవసరం జగన్ గారికి జగన్ గారి ప్రభుత్వానికి ఏమి అది అదేమంటే నిర్దోషి నిర్దోషి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్తుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు పదమూడు చోట్ల సంతకాలు పెట్టినట్టుగా ఫైల్ నిర్ధారణ అయింది సో ఇన్ని రకాలైనటువంటి ఎలిగేషన్స్ నీ మీద ఉన్నప్పుడు నువ్వు తప్పును తప్పుగా ఒప్పుకోవాల్సిందే తప్పును కప్పిపుచ్చుకోవటానికి రాజకీయ పబ్బాన్ని నీ జైలు జీవితాన్ని కూడా రాజకీయ పబ్బంగా రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తే అది సాధ్యపడదు అయిపోయింది శకం అయిపోయింది చంద్రన్న శకం అయిపోయింది ఇవాళ ప్రజెంట్ జగనన్న శకం నడుస్తుంది ఎవరైనా గాని తప్పు చేసిన తప్పు చేసినట్టుగా జగనన్న శకంలో తల వంచాల్సిందే